हाई फ्रेंड्स वेलकम टू अपर्णास ग्रीन गार्डन चैनल वीडियो नर्सरी के नैन नर्सरी के मेन फ्लवरिंग प्लांट्स उद्देश्य तो वेला दा तो कोई क्रोटन इलांट वेरे ऑर्नमेंटल प्लांट्स वाँ चाल चीप होलसेल शॉप अभी आलमोस्ट पाति 30 रूपये मीचि पड़े इकड़ेमो कागड़ा मल्ली इंका इधी अल्लुको पुविच्चुको लेदु ऑलरेडी विच्चुकुन्नवन्नी पोद्दुन देवुडिकि पेट्टेसामु इक्कडेमो जेड प्लांट बागुंदी इंट्लो इंडोर डेकोरेशन पर्पस कनी जेड तेच्चुकोनि वच्चानन्नमाट इदि केलाडियम दींट्लो चाला वेरिगेटेड वेरैटीस वस्तायि सो नेनु वाळ्ळ दग्गरन ओक वेरिगेटेड वेरैटीनि तेच्चुकोच्चानु इक्कड मरी नेक्स्ट इदोच्चि मल्लेपूलंडि మేబీ ఇది నెక్స్ట్ నేను అన్నీ ఇప్పుడు రీపాట్ చేద్దాం అనుకున్నా రీపాట్ చేసిన తర్వాత ఈ మల్లెపూల చెట్లన్నీ నెక్స్ట్ సీజన్లో వచ్చినప్పుడు మీకు చూపిస్తాను ఇదేమో ఒకటి వైట్ మందర నా దగ్గర లేదు ఎప్పటి నుంచో అనుకున్నా తెచ్చుకోవాలని ఏదో వైట్ మందర ఒకటి తెచ్చుకున్నా చామంతి చిన్నది ఇది లైట్ పర్పుల్ కలర్లో ఉంది ఇది నేను ఒకటి తెచ్చుకున్నాను ఇది ఆల్మోస్ట్ పూలన్నీ కోసేసాను నేను పొద్దున పూజకి అని చెప్పి నెక్స్ట్ ఇక్కడ వచ్చి క్రోటన్లు భలే బాగున్నాయి చూసారా ఎర్రగా ఉన్నాయి ఈ క్రోటన్స్ ఇది ఇలా కలర్ వేరియేషన్ వస్తుందన్నమాట ఇలా గ్రీన్ కలర్ను రెడ్ కలర్ వేరియేషన్స్ వస్తాయి సో బాగుంది ఇది అని తెచ్చుకున్నాను ఆర్నమెంటల్ డెకరేషన్ పర్పసెస్ కానీ ఇది మనం పూలమాలలో చూస్తే పూలమాలలో వేసి ఇది కడతారనమాట సెంటెడ్ ఆక్ అంటారు దీన్ని మామూలుగా మన గణపతి పూజల్లోనూ వీటిల్లోనూ కూడా పూజల్లో వాడుతూ ఉంటారు అన్నమాట ఈ ఆకుల్ని నెక్స్ట్ ఇదేమో నందివర్ధనము ఇది వరకు ఒక పెద్ద చెట్టు ఉండేది నందివర్ధనము అది 30 ఏళ్ళు 40 ఏళ్ళు సుమారు చెట్టు అది అది పడిపోయింది ఒక లాస్ట్ ఇయర్ పడిపోయింది అది మొత్తం చెట్టు చెట్టుగా పడిపోయింది సరే అని చెప్పి ఒక మూడు ఇవి తెచ్చుకున్నాను నేను నందివర్ధనం ఇవి 3 చెట్లు తెచ్చుకున్నాను సో ఇదండి మరి నా నర్సరీ హౌలో సో ఇవన్నీ ఇప్పుడు రిపోర్ట్ చేయాలి రిపోర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుతున్నప్పుడు వీటి ఫైనల్ లొకేషన్స్ నేను ఏవి ఎక్కడ పెట్టాను అనేది మీకు చూపిస్తాను అండి నమస్తే